టీపీసీసీ కమిటీలో తన పేరు లేకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భిన్నంగా స్పందించారు. ఈ కమిటీలో లేకుంటే హైపవర్ కమిటీలోనూ ఉండొచ్చన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని చెప్పుకొచ్చారు. గతంలో మంత్రి పదవినే వదిలేశానని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచే పోటీ చేస్తా అన్నారు. గుడి స్థలంలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను కట్టారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. పార్టీ ఆఫీస్ 100 కోట్ల గవర్నమెంట్ భూమిలో పార్టీ ఆఫీస్ కట్టుకున్నప్పుడు నష్టపరిహారం ఇంతమంది ఆస్తులు కొనగొట్టినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వచ్చు కదా. అదే ఎమ్మెల్యేగా నేను ఉంటాను కడుతుండేనా? 2000 సంవత్సరాలు కట్టనియలే. రేగట్ట నరసింహారెడ్డి అడుగు ఎంత ఫైట్ చేసి రేగట్టినట్టు వచ్చి అన్నా ఏంగా నేను యాక్షన్ పెడతాను వీలు లేదు, మీరు దాన్ని ముట్టుకుంటాను వీలు లేదు, గవర్నమెంట్ పరంగా వాడాలి లేకపోతే పార్క్ చేయాలని చెప్పిన నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నా. మొదటి ఉద్యమంలో 369 మంది మొన్న 1200 మంది చనిపోయి తెలంగాణ కోరాడు తెచ్చుకున్నాం. ఇప్పటికీ అమరవీర స్థూపం కూడా కట్టుకోలేదు. ఒక కేసీఆర్ గారు వాళ్ళు హ్యాపీగా ఉన్నాడు, ఆయన భారత రాష్ట్ర సమితి తెలంగాణ ఎగరగొట్టిండు. నువ్వు అప్పుడే 2 రాష్ట్రాలు కలపాలంటున్నావు, అది జరిగే పని కాదు. రామకృష్ణారెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి నేను సీరియస్గా చెప్తున్నాను మీకు.